అందరు ఓట్లు వచ్చినాయి మ్యాక్సిమం. సమ్ చేంజెస్ ఇస్ దేర్ నో? యా, టెరిబుల్ చేంజెస్. మనం ఎప్పుడు అది ఎలిగించలేదు, అప్పుడే చేంజ్ ఆఫ్ లిటిల్ అవుతుంది కదా. నువ్వు ఐ నామినేటెడ్ పునర్నవి, బట్ పునర్నవి ఇస్ సపోర్టింగ్ మీ. మంచిదే కదా. లాస్ట్ వీక్కి ఈ వీక్కి తేడా ఏంటి, అంత సడన్ చేంజ్ ఓవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతున్నా. సి ఓన్లీ నథింగ్ ఇస్ దే, సి ఎప్పుడు వచ్చి అలీ రవి ఉన్నారు, ఇప్పుడు ఒకరు పోయారు. ఐ థింక్ అమ్మ ఏదో ఇదిగా ఉంటుందో ఏంటో అలా అని చెప్పి. హాయ్, సింపతి ఓట్స్ అవి మరి. నో, సపోర్టింగ్. వై ఆర్ గెట్టింగ్ ద సింపతి ఓట్? అలీ వెళ్ళిపోయాడు అది ఇది కంపారిజన్ అని అనిపించింది నాకు. ఎవరెవరు నిల్చుండి, హిమజ మీ మీద చాలా కోపంగా ఉంది మాస్టర్. నేను రవి జ్యోతి ముగ్గురం మాట్లాడుకుంటుంటే హిమజ జ్యోతి అంటనుండే, ఇంతమంది ఫీలింగ్స్లలో నాకు హిమజ ఫీలింగ్ ఏందో అర్థమవుతలేదు. ఆమె సడన్గా ఏమేమో అడుగుతున్నది. బాత్రూమ్ గురించి గొడవ, మీరందరూ బాత్రూమ్ తీసుకుంటే నేనేం చేయాలి మరి అని జ్యోతిని అంటుందంట. అయితే నేను ఇట్లా మాట్లాడుతున్నా, అవును జ్యోతి హిమజ ఎందుకు అట్లా చేస్తుంది అని అంత లోపలే వచ్చింది లోపలికి. నేను అడిగిన జ్యోతి మాస్టర్ని అట్లా అడగడం ఎందుకు అందరి ముందు, తర్వాత సైడ్కి తీసుకెళ్ళి మాస్టర్ నాకు చేయాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పే విధానం ఉంటుంది. నాకు బాధ వేస్తుంది, లాస్ట్ టైం కూడా ఆయన వేయలేదు. వరుణ్ కూడా అట్లనే అడిగింది.